నమస్తే, నేను సిరి. దేవర విజయోత్సవానికైతే ఏపీలో గుంటూరులో మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారా, అందులో వాస్తవం ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు దేవర విజయోత్సవానికి అంటే గుంటూరులో చేస్తారని చెప్పేసి మనకి వార్తలు వస్తుంది, దానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు వస్తున్నారు ముఖ్య అతిథులుగా అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి, ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర సక్సెస్ సెలబ్రేషన్స్. సో ఆ విజయోత్సవం ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కాకుండా గుంటూరు అంటే దాదాపు మంగళగిరిలో, సో ఆ సమీపంలో ఒక గ్రౌండ్లో దీన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆలోచన చేస్తున్నారు అని మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం. సో భారీ స్థాయిలో అక్కడ నిర్వహించడానికి నిర్మాతలైనటువంటి సుధాకర్ అనే సుధాకర్ మిక్కిలినేని, యువ సుధా ఆర్ట్స్, అలాగే నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అధినేత అయినటువంటి నందమూరి కళ్యాణరామ్, సో వీళ్ళిద్దరూ నిర్మాతలుగా అక్కడ ప్లాన్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు, అంటే ప్లాన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా చూస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రెక్కీ కూడా చేస్తున్నారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అక్కడ పెట్టడం వల్ల ఒక అంటే సార్థకత కరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్లో అంటే వేరే ఇంకెవరిని పిలవచ్చు, కానీ అక్కడ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్, వీళ్ళని అలాగే బాలకృష్ణ గారు, సో వీళ్ళని ముఖ్య అతిథులుగా అక్కడికి ఆహ్వానించబోతున్నారు, అందుగురించే అక్కడ ప్లాన్ చేస్తున్నారు అనేది ఇన్సైడర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ దుందుభి మోగిస్తూ ఉంది. ఇంకొక అంటే 4 రోజులకే 90% రికవరీ వచ్చేసింది, ఇంకొక 10% వచ్చేస్తే సో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఆల్రెడీ మనం చూసిన నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాలు దండుకుంటూ ఉన్నారు, ఏపీ తెలంగాణలో కూడా ఈ వీకెండ్ కల్లా వాళ్ళు కూడా లాభాల్లోకి వచ్చేస్తారు, అలాగే నార్త్లో కూడా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఒక్క తమిళనాడు మాత్రమే కాస్త అంటే కర్ణాటక కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్లు ఎక్కువగా ఉండే, తమిళనాడులో కొంచెం డౌట్గా ఉంది. సో ఇట్లా మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఒక పెద్ద హిట్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో పడినట్టే అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో కాకపోతే మొదటి రోజు వచ్చిన స్థాయిలో రికార్డు కలెక్షన్స్ ఏవైతే వచ్చాయో ఆ స్థాయిలో తర్వాత లేవు అనేది ఒక కంప్లైంట్ మాత్రమే, బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థాయి కలెక్షన్స్ను వాళ్ళు కూడా ఊహించలేదనే చెప్పాలి. సో అందువల్ల సక్సెస్ సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా చేయడానికి, ఏపీలో గ్రాండ్గా చేయడానికి ప్రొడ్యూసర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అతనికి, అలాగే నందమూరి వంశం కానివ్వండి, చంద్రబాబు నాయుడు నారావారి కుటుంబంతో కానివ్వండి, ఈ మధ్య కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కొంత దూరం ఏర్పడింది అనేది ఏదైతే ప్రచారంలోకి ఉందో అది అందులో వాస్తవం చాలా వరకు వాస్తవం ఉందా అని చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపినప్పుడు దానికి అంటే బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగినాయి అది, ఆయన జూనియర్ ఎన్టీఆర్ వాటిలో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు నటుడిగా దానికి సంబంధించినటువంటి వేడుకలు చేసినప్పుడు దానికి రాలేదు. ఇట్లా కొన్ని పైగా ఏంటంటే ఒకవేళ ఎన్టీఆర్ గారి జయంతో లేదా వర్ధంతో వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఘాట్కి వేరువేరుగా వెళ్ళటం, కలిసిగా కాకుండా వాళ్ళు ఒకసారి వెళ్తే వీళ్ళు ఒకసారి వెళ్ళటం, అట్లాగే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్లో ఎదురైనప్పుడు కూడా ముక్తసరిగా హలో అంటే హలో అనిపించడం, లేదా కొన్నిసార్లు అది కూడా లేకపోవటం అంటే బాలకృష్ణ ఎన్టీఆర్ కానివ్వండి అనేది జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2 రోజుల తర్వాత స్పందించడము, ఇన్ టైము స్పందించలేదు, త్వరగా స్పందించలేదు అనేది, అలాగే ఎలక్షన్ల టైంలో చాలా దూరంగా మెలగటము, తను ఈ క్యాంపెయిన్లకి ఇటుకి దూరంగా ఉండటం, అందువల్ల అసలు మొత్తానికే
అతను పాలిటిక్స్కి దూరంగా ఉన్నాడు, ఈ కుటుంబాలకు కూడా దూరంగా ఉన్నాడు అనేది బాగా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో పైగా ఏంటంటే మనకు తెలుసు, బాలకృష్ణ గారి ఈవెంట్ జరిగినప్పుడు ఆయన అదే గోల్డెన్ జూబ్లీ వేడుక జరిగినప్పుడు తను కర్ణాటకలో ఉండటం, నేను కర్ణాటకలో ఉన్నాను పలానా శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించుకున్నాను మా అమ్మతోటి, ఆమె కళ ఇది అని చెప్పి ఆ ఈవెంట్కి ముందు రోజు ఆయన అవి తన ఎక్స్ అకౌంట్ల ద్వారా ఆయన షేర్ చేయటం, ఇదంతా కూడా అతనికి చెప్పాలంటే ఆ టైంలో మైనస్ అయింది. సో కావాలని ఈ టైంలో వెళ్ళాడు, ఇక్కడికి ఉండకూడదనే ఉద్దేశంతో అన్నట్లుగా బాగా చాలామంది ట్రోల్ చేశారు. సో ఇదన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ దేవర విజయోత్సవాన్ని గుంటూరు లేదా మంగళగిరిలో ఏర్పాటు చేసి దానికి అతిథులుగా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రిని, ఐటీ మినిస్టర్ని, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా, సో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే బాలకృష్ణ గారు కూడా. సో వీళ్ళందరూ నిజంగా వాళ్ళకి ఆహ్వానిస్తారా వాళ్ళని ముఖ్య అతిథులుగా, ఒకళ్ళు పిలిచినా కానీ వాళ్ళు వస్తారా రారా, కొంతమంది అయితే ఒకవేళ వాళ్ళు పిలిచినా కానీ వీళ్ళు రాకపోవచ్చు అనేది కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు కూడా, ఆ కామెంట్లు కూడా వినవస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఏదైతే ఒక లుక్ ఆయనకు వెయిట్ చేసినప్పుడు తను వెంటనే స్పందించాడు, మోక్షజ్ఞ ఎంట్రీకి స్వాగతం పలుకుతూ తను కూడా తన ఒక ట్వీట్ చేసింది మనకు అందరికీ తెలుసు. అలాగే ఆ టైంలో కూడా అంటే నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా ఇవి నడిచినాయి, ట్వీట్లు షేర్లు చేసుకోవటం ఇదంతా కూడా నడిచింది. సో వాళ్ళ మధ్య అయితే వాతావరణం బాగానే ఉంది, సో మంచి వాతావరణం ఉంది అనేది అప్పుడు వినిపించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ దేవర ఈవెంట్ ఏదైతే ఉందో దీన్ని ఒక స్పెషల్ ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించినటువంటి సినిమా, అందుగురించి ఫ్యాన్స్కి కూడా ఇది ఒక ఫీస్ట్ లాగా ఉండాలి, ఒక సెలబ్రేషన్, నిజమైన సెలబ్రేషన్స్ లాగా ఉండాలి అన్న రీతిలో దాన్ని ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా మనకి తెలియవస్తూ ఉంది. నిజంగా ఆ సెలబ్రేషన్స్ బహుశా మరో 2-3 రోజుల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది, ఈ వేడుక జరుగుతుంది అనేది సమాచారం. నిజంగా మరి ఆ టైంకి వీళ్ళు అందుబాటులో ఉంటారా లేదా, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రి లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇది మరి ఆయన ఇంకా తెలియదు మనకి, సో ఆయన ఉంటారా లేదా అని, వీళ్ళు ఉంటారా లేదా, సో వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఎవరు హాజరవుతారు ముఖ్య అతిథిగా, ఒకవేళ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు హాజరవుతారా లేకపోతే ఇద్దరులో ఎవరన్నా ఒకరన్నా వస్తారా, మరి బాబాయ్ బాలయ్య ఉంటారా అక్కడ, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కుల ప్రస్తుతానికైతే. సో కానీ పిలిస్తే ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఆ రోజు అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా లోకేష్ అయితే రావటానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మేమంతా ఒకటే, మాదంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పడానికి కూడా ఈ వేదిక ఒకటి వేదిక నిలుస్తుందని చెప్పుకోవచ్చు. కానీ మరి బాలయ్య వేడుకకు రాలేదు కదా, జూనియర్ ఎన్టీఆర్ అని ఎగ్గొట్టాడు కదా, అట్లాగే దీనికి మరి బాలయ్య వస్తాడా, ఎందుకు వస్తాడు అనేది చాలామంది ఈయన బాలయ్య అభిమానులు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. మరి చూడాలి, గ్రాండ్ లెవెల్లో చేయబోతున్నటువంటి మంగళగిరి అంటే అమరావతి ప్రాంతంలో చాలా గ్రాండ్గా చేయబోతున్నటువంటి ఈ దేవర సక్సెస్ సెలబ్రేషన్స్లో ముఖ్య అతిథులు ఎవరు, సో నిజంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళలో ఎవరు వస్తారు, ఎవరిని పిలుస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఇంకొక రోజులో మొత్తం దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలిసే అవకాశం ఉంది.